రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొంటూ వైనిపల్లి మండల సెస్ అభ్యర్థి జోగు రవీందర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థులను ఈ సందర్భంగా ఓటు అడగడమే కాకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో తనవంతుగా కృషి చేస్తారని సందర్భంగా హామీ ఇస్తున్నారు. బోయిన్పల్లి మండలంలోని సెస్ డైరెక్టర్ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జోగు రవీందర్ మండలంలోని విలాసాగర్ తదితర గ్రామంలో ఆదివారం రోజున ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో రైతులు బోసపడుతున్నారని, రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొంటూ సెస్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్తో పాటు చొప్పదండి మాజీ శాసనసభ్యులు పొడిగే శోభ తదితరుల ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడ్ల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ తరఫున నన్ను గెలిపించగలరని పేరు పేరున టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి నన్ను అధిక మేడతో గెలిపించి ఈ మండలం నుంచి జిల్లాకు పంపిస్తారని ఆశిస్తూ టార్చి లాంటి గుర్తుపై ఓటు వేయగలని కోరుచున్నాను. ఈరోజు బోయిన్పల్లి మండలం విలాసార్ గ్రామంలో బోయిన్పల్లి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని అయినటువంటి జోగు రవీంద్రన్ నేను విలాసార్ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. బోయిన్పల్లి మండల అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ నేను విలాసార్ గ్రామానికి గతంలో సర్పంచిగా చేసినటువంటి అనుభవం ఉంది, విద్యావంతుణ్ణి, ప్రశ్నించే గొంతును. బోయిన్పల్లి మండల గ్రామాల ప్రజలు ఆలోచించి ఈ మండలంలో ఉండి పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఆలోచించి నా గుర్తైనటువంటి టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ ఈ మండలంలో ఉండి పనిచేసే వ్యక్తిని తప్పకుండా మీరందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ పేరు పేరున బోయిన్పల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.